రోజు నుంచి మన సమస్యలు పరిష్కరించామని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చాలా రోజుల క్రితమే నేను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బాబురావు గారు కూడా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో చాలామంది కూడా నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు దీనిలో. వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి చెప్పిన తర్వాత కనీస సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది చాలా రోజుల క్రితమే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చాలా బిజీ ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ మీద బిజీ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల యొక్క సమస్యల ధ్యాస పెట్టే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. లాస్ట్కు తట్టుకోలేక గత 4-5 రోజుల నుంచి ట్రిబులేటి విద్యార్థులు ఆందోళన చేయడము, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడము, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు కూడా వాళ్ళ సమస్యలు విని సామరస్యంగా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. దానికి భిన్నంగా విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఒక నియమం తప్పాలని కల్వంగుట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి. సిల్లి సమస్యలు అంటారు. మరి సిల్లి సమస్యలు అన్నప్పుడు ఇన్ని రోజులుగా ఈ సిల్లి ప్రభుత్వం, ఈ సిల్లి ముఖ్యమంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయాడు? సిల్లి వేషాలు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి? రాష్ట్ర ముఖ్యమంత్రి సిల్లి వేషాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఆపరించింది. వాళ్ళు ఏమంటున్నారు? ఫ్యాకల్టీస్ ఇవ్వమంటున్నారు, వైస్ ఛాన్సలర్ కావాలంటున్నారు, భోజనం మంచి పెట్టమంటున్నారు, తాగే నీళ్లు మంచిగా ఇవ్వమంటున్నారు, ల్యాబ్స్ ఇవ్వమంటున్నారు, మాకు కనీసం షెడ్లు వేస్తున్నారు, డైనింగ్ హాల్ కూడా లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి చెప్తే మేము గుంత కోరిక రాలేదు. న్యాయబద్ధమైన సమస్యలు, ప్రతిరోజు ఇబ్బంది పడే సమస్యలు, బతకలేడ కనీసం తన ఈ సమస్యలతో బతకలేని పరిస్థితి ఆడ. ఆ విద్యార్థులందరూ కూడా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి అంత ర్యాంకర్స్ వాళ్ళందరూ కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నత చదువు చదివి ఒక మంచి లక్ష్యం కోసం లక్ష్యాన్ని ఎన్నుకున్న విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇలా త్రిబులేటి సంస్థలు, ఏ విద్యా సంస్థలు చేరితే, ఆ ఇన్స్టిట్యూషన్ చేరితే వాళ్ళని మూర్ఖత్వం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఒక్క త్రిబులేటీని నువ్వు మెయింటైన్ చేస్తలేవని చేతకంతనం వల్ల ఎందుకు ఇంకా కేంద్ర విద్యా సంస్థలు తిరుగుతున్నవుతుంది? ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు అందరూ కూడా కేంద్ర సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు చాలా మంచివి, కానీ తెలంగాణ రాష్ట్రంలో చదవద్దు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కాదు, ఒక్కదన్నే పోయినే నిర్వహణ ఏరకపోతున్నాడు, చేతకంతనం ఉన్నాడు. ఇంకా సంస్థలు తిట్టాలని చెప్పి అలా విద్యార్థులు ప్రశ్న వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళు 3-4 రోజుల కరెంట్ కట్ చేస్తే వాళ్ళు ఉగ్రవాదులా, తీవ్రవాదులా, టెర్రరిస్ట్ నాకు అర్థం కాలే. వాళ్ళ హాస్టల్లో కరెంట్ కట్ చేస్తావు, నీళ్ళం పనిచేస్తావు, పోలీసులను పంపించి మీ డిగ్రీలు క్యాన్సిల్ చేస్తాం, మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాం, క్రిమినల్ కేసులు పెడతాం, మీ భవిష్యత్తు నాశనం చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తావు, చర్చల గురించి బెదిరిస్తావు, మా పిల్లలు ఎట్లున్నారని చెప్పి చూడడం తల్లిదండ్రుల మీద లాడీ ఛార్జ్ చేస్తావు, అరెస్ట్ చేస్తావు. ఇలా మేము ఎందుకు పోతున్నాం? ఆందోళన చేయడానికి పోతలేము, రెచ్చగొట్టడానికి పోతలేము, ధర్నాలు రాస్తారు చేయడానికి పోతలేము. నువ్వు 3 రోజులు స్పందిస్తామే పోయేట్టు మేము ఎందుకు పోతాం? ఇవాళ నువ్వు స్పందించి వాళ్ళతో చర్చలు జరిపితే ఆ సమస్యలు పరిష్కరిస్తే మేము ఎందుకు పోతాం? మాకే పనిలేదు ఏంది? నీ లెక్క పని లేకుండా ఏంది? మన నీకంటే ఏం పీకుడు పని ఏం లేదు, నువ్వు మంచిగా చదివితో ఫామ్ అవ్వాలి. ఇలా మాకు పని లేకలేము, మేము అన్ని రోజుగా ఉద్యమం చేస్తున్నాం, ప్రజా సమస్యలు స్పందిస్తున్నాం. నీ చెవిటి ప్రభుత్వం, మూగ ప్రభుత్వం, నీకు ఏం అసలు కనీసం సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది నువ్వు ఈ సమస్యలు స్పందిస్తే మేమెందుకు పోతాం? ఇలా మేము పోయి వాళ్ళ విద్యార్థులకు భరోసా కల్పించి తల్లిదండ్రులను కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నాన్ని మేము నిన్న చెప్పే పోతున్నాం, చెప్పకుండా దొంగతనం ఏం పోతలేం మేము. ఎందుకు అరెస్ట్ చేయాలి మమ్మల్ని? ఇలా పోలీసు నిర్బంధాల ద్వారా భారతీయ జనతా పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తే అది కుదరదు, చేతకు అందించడం కాదు కూడా. అది భారతీయ జనతా పార్టీ నువ్వు ఆపలే ఉండితోనే కాదు కూడా, నీ తాత వచ్చినా ఆపలే రాసి పెట్టుకో. నిర్బంధాలు మంత్రులు వేనా, ముఖ్యమంత్రి వేనా, ఎమ్మెల్యేలు వేనా, ఇక్కడ ప్రవేశం బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేయాలి, గృహ నిర్బంధం చేయాలి, ముందస్తు అరెస్ట్ చేయాలి,
కేసులు పెట్టాలి జైలుకి పంపాలి బెదిరియాలి ఈరోజు ఏం చేసినా ఇలా పోయి ఆప్తరి అరెస్ట్ చేసింది ఏమొచ్చింది నీకు మరి ఇప్పటికైనా మాట్లాడు వాళ్ళతో మాట్లాడు పిల్లలతో మాట్లాడు ఇప్పటికైనా మాట్లాడి సమస్య పరిష్కరించు ఆ సమస్యలు పరిష్కరించు కూడా పాపం పట్టి కదా పేదల వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల కూడా పేదల వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు వేరే రాష్ట్రంలో నవ్వుకుంటారు విద్యార్థులు అరే ఏందా ఈ ముఖ్యమంత్రి ముంబై కదే పంజాబ్ వచ్చి 3 లక్షలు ఇస్తానాడు పోడిగాడిని యాస్ చూస్తామో పెద్ద పోడిగాడు అనుకున్నాం ఈ యాస్ చూస్తాక ఉన్న 250 కోట్లు పెట్టి యాస్ ఇచ్చిండు ఈయన పెద్ద తూపుగాడు అనుకున్నాం మేము అంటే త్రిపురారెడ్డి విద్యార్థుల సమస్యలే పరిష్కరిస్తున్నాడట వాళ్ళు కనీస సౌకర్యం కల్పిస్తున్నాడట ఈయన చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పి దేశం మొత్తం నీ ఫోటోస్ అనుకుంటున్నారు ఇవాళ అరే గౌరెల్లి ఓతరు వాళ్ళు ప్రజాసంబద్ధంగా ప్రశాంతంగా ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తావా ఇక్కడ మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తావా నాకు అర్థం కాలేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిన్ను ఏం తప్పాలి నువ్వు మానుకో ఫస్ట్ ఇటువంటి దౌర్భాగ్య పాలనలో జీవించడం నిజంగా తెలంగాణ ప్రజలకు కష్టసాధ్యమవుతున్నది మరి ఇటువంటి పద్ధతి మానుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నది దాంతోపాటు సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో కొంతమంది వ్యక్తులు ఆర్మీ స్టూడెంట్స్ పేరు మీద వాళ్ళ ముసుకులో వచ్చి రైలు బోగీలను దగ్ధం చేయడము రైల్వే స్టేషన్ మీద దాడి చేయడము ప్యాసింజర్స్ మీద రాళ్లతో దాడి చేయడము ఒక విధ్వంసం సృష్టించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇది రైల్వే ఆర్మీకి ఆర్మీ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కాదు వాళ్ళకి ఈ ఇష్యూతో సంబంధం లేదు టీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇంతమంది వచ్చి రైల్వే స్టేషన్లో చొరబడమైంది విధ్వంసాలు చేయడమైంది రైల్వే బోగీలను దగ్ధం చేయడమైంది రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడమైంది ప్యాసింజర్స్ రాళ్లతో కొట్టడమైంది ఫైరింగ్ చేయడమైంది ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరిగింది రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి నీ ఇంటెలిజెన్స్ చేయడమైంది నీ ఇంటెలిజెన్స్ చేయడమైంది కళ్ళ మూసుకొని కూర్చుంది ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో ఇంతమంది ఇన్ని వందల మంది వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు నిలువరించే ప్రయత్నం చేయలేదంటే ఇది ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి విధ్వంసం ఇది పక్క ఇది ముసుకులు వేసుకొని వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ గుండాలు ఈరోజు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు అందుకే రావాలే బుల్డోజర్ రావాలి బుల్డోజర్ ప్రభుత్వం రావాలి ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండో వాళ్ళ ఆస్తులను కబ్జా చేయాలి వాళ్ళని ఆర్మీ విద్యార్థులకు ఏం సంబంధం లేదు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న ఆర్మీ విద్యార్థులకు మీరు దేశ రక్షణ కోసము ఒక మంచి ఆలోచనతోని దేశ భక్తులుగా మారి ఆర్మీలో చేరడానికి మీరు అందరు వస్తున్నారు మీకు అన్యాయం చేసే ప్రభుత్వం బీజే ప్రభుత్వం కాదు అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు మీ జాబ్స్కు దీనికి సంబంధం లేదు మీ రిక్రూట్మెంట్ మీయే మీ ఉద్యోగాలను మీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా దాని బాధ్యతగా ఇస్తాం మీకు అన్యాయం చేసే ప్రసక్తి లేదు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మిమ్మల్ని కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మీరు దయచేసి వాళ్ళ మాటలు అడగండి మనందరం మీరు మేము కలిసి ఈ దేశాన్ని రక్షించుకునే వాళ్ళం అందరం కూడా ఒక మంచి ఆలోచన మీ ఆర్మీ ఒక మంచి ఆలోచన ఆర్మీలోకి చేరడం అనేదే గొప్ప ఆలోచన మీది మీరు చాలా గొప్ప వ్యక్తులు మీ అందరు విద్యార్థులు అందరూ కూడా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు మీ భవిష్యత్తును నాశనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం లేదు మోడీ గారికి అసలే ఉండదు అగ్నిపథ్ దానికి దీనికి మీకు సంబంధం లేదు మిమ్మల్ని ఎత్తి బస్సులో మీకు న్యాయం చేస్తారు న్యాయం చేస్తామని మీకు అన్యాయం చేయని చెప్పి కేంద్రం క్లారిటీ ఇచ్చింది వాళ్ళు వీళ్ళు చేసేటువంటి ఆలోచనలను మీరు పట్టించుకోకండి దయచేసి ఇలా మీరు ఏ మంచి ఆలోచన వచ్చినారు అటువంటి ఆస్తి మనది ఈ దేశ ప్రజల ఆస్తి మన ఆస్తులు మనమే ధ్వంసం చేసుకోవద్దు కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే విధ్వంసాలను పెంచి పోషిస్తున్నది విధ్వంసాలు జరుగుతాయని తెలిసినప్పుడు కూడా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకుండా ఉండడం వలనే ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న విధ్వంసం
నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం కానీ, ఈరోజు రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం కానీ, ఇది ప్రత్యక్షంగా టిఆర్ఎస్ పార్టీ సహకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ సహకారంతో జరిగినటువంటి విధ్వంసము. పోలీస్ అధికారం ఎంతగాని, రాష్ట్ర పోలీస్ అధికారం ఎంతగాని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది. ఏ విధ్వంసం జరిగినా మీరు ఓకండి, మీరు ఏం చేయకండి. ఒకరు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మన చర్యలు ఉండాలి తప్ప వేరే రకంగా ఉండొద్దని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించినాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, నిన్న విధ్వంసం జరిగింది, అంతకుముందు విధ్వంసం జరిగింది, ఈరోజు కూడా విధ్వంసం జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతన అవస్థలు ఉన్నాడు, చేవదచ్చున్నాడు, ఆయనతో ఏం సాధ్యం, ముద్దునిద్ర ఉన్నాడు. కానీ తెలంగాణలో శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ఆస్తులను కాపాడాలి, ప్రజల మాన ధన ఆడవాళ్ళ మానాలను కాపాడాలి. మహిళలకు రక్షణ లేదు, మైనర్ బాలికలకు రక్షణ లేదు, యువకులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, పేద ప్రజలకు రక్షణ లేదు. ఇలా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో జల్సాలు చేస్తున్నాడు, ఫామ్ హౌస్లో సేద తిరుగుతున్నాడు. కాబట్టి శాంతి భద్రతను కాపాడాల్సిందిగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యకర్త సమావేశాలు నిర్వహిస్తున్నాం, దృష్టి మళ్లించాలి. ఇది పక్కా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంఏ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్న విధ్వంసం. ఇది పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఆర్మీ విద్యార్థులకు దీంతో సంబంధం లేదు, ఆర్మీ విద్యార్థులను ఇక్కడ ఇబ్బంది పడ్డద్దు, వాళ్ళకు వాస్తవాలు తెలుసు, వాళ్ళ దేశం కోసం పనిచేసిన యువకులు అందరూ కూడా. కాబట్టి ఈ విధ్వంసం విషయంలో పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఎందుకంటే ముందస్తు సమాచారం తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పట్టించుకోలేదు, పరిసహకరించినట్టే.